హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను మీకు చిప్పలతో ఏ విధంగా మనం గోరింటాక అనేది తయారు చేసుకోవచ్చు అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది మనకు ఐదు ఐదు నిమిషాలు చెప్పాలంటే ఐదు నిమిషాల్లోనే మనకు ఇది రెడీ అయిపోతుంది మనం ఇది పెట్టుకున్న వెంటనే అండి అలా విత్ ఇన్ సెకండ్స్ కావచ్చు అట్లాగే అంటే వన్ మినిట్ లోపే మనకు రెడ్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పండిందో సో ఇలా మనం చిప్పలతో అంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటితో ఏ విధంగా మనం ఈ విధంగా చేయొచ్చు గోరింటాక్ని తయారు చేయొచ్చు నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను చూడండి ఎంత బాగున్నాయో సో అంత రెడ్డిష్గా మనకు ఎంత చక్కటి కలర్ అనేది వస్తుంది మనం నార్మల్ గోరింటాక్ అయితే దానికన్నా మంచి కలర్ అండి ఇదైతే సో మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలో వెళ్ళిపోదామా ఇందుకోసం నేను ఇక్కడ కొబ్బరి చిప్పలండి ఒకటి అంటే ఒక ఒక టెంకాయకి వచ్చింది అంటే రెండు చిప్పలు అనేది తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు వీటిని వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అంటే మన గుండ్రాయి కానీ ఏదైనా సుత్తి కానీ అలాంటివి ఉంటుంది కదా రాయితో కొడితే ఇలా చిన్న చిన్నగా వచ్చేస్తాయి ఇదే మనం అంత ఎక్కువ ఫోర్స్తో కొట్టాల్సిన అవసరం లేదండి ఊరికి అలా కొట్టంగానేవి విరిగిపోతాయి సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మరీ సన్నగా కూడా అవసరం లేదు ఇలా చేస్తే చాలు ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాంటి ఒక పాతది ఏదైనా మీ ఇంట్లో గిన్నె ఉంటే తీసుకోండి అది వచ్చేసి ఇంకా మీరు దేనికి యూస్ చేయకుండా ఉంటే తీసుకోండి ఎందుకంటే మనకు గిన్నె అనేది పాడవుతుంది దీనికోసము సో ఇలా మనం చిప్పలన్నిటిని తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వెడల్పు ఎక్కువగా ఉండేటట్టు హైట్ అనేది తక్కువగా ఉండేటట్టు చిన్న గిన్నె అనేది తీసుకోండి అంటే మనకు ఎక్కువ వెడల్పు ఉంటే బాగుంటుందండి సో ఈ విధంగా దీన్ని మనం మిడిల్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది మిడిలో పెట్టాం కదా దీనిపైన వచ్చేసి మనము ఇంకొక గిన్నెని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నా కదా మనం రైస్ వండుకునేది కావచ్చు లేదంటే కర్రీ చేసుకునేది కావచ్చు ఏదైనా ఒక గిన్నెని తీసుకొని విధంగా పెట్టుకోవాలి మనకు ఎక్కువ సొట్టలు పోయినట్టయితే అయితే ఉండకుండా అంటే చుట్టూరు మనకు ఎక్కువ ఓపెన్ అవ్వకుండా ఉండేటట్టు చూడండి సో ఇప్పుడు ఈ గిన్నెలు వచ్చేసి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది అంటే మగ్గుతో అయితే ఒక హాఫ్ మగ్గు అనేది వాటర్ అనేది తీసుకోండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నె మీద నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టి మనము స్టవ్ అనేది ఆన్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది ఎక్కువ మాడిపోతుంది సో ఇలా పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్టవ్ మీద ఎంత అండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అంటే మనకు టెన్ మినిట్స్ లోపు మనకి ఇది రెడీ అయిపోతుంది సో ఇక్కడ మీకు చూసారుగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అంటే గ్యాప్ అనేది ఉండకూడదు సో కింద నుంచి పొగ అనేది వస్తుంది కదా ఈ పొగ అనేది స్టార్ట్ అవుతుంది మనం పెట్టిన ఒక టూ మినిట్స్కి స్టార్ట్ అవుతుంది సో మీకు ఎలా ఇది రెడీ అయిందని తెలుస్తుంది అంటే మీరు పైన వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లో మీరు ఒకసారి వేలు పెట్టి చెక్ చేయండి ఆ వాటర్ వచ్చేసి కొంచెం హీట్ అవుతాయి అంటే గోరు వెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడు లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనం వేలు పెట్టగలగాలి సో అంత వేడి ఉన్నప్పుడు మనం దీన్ని దించేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని మీరు బయటికి తీసుకొచ్చుకోండి ఇంట్లోనే అలాగే ఓపెన్ చేయొద్దు ఎందుకంటే అది పొగ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి సో ఇలా మనకు లోపల గిన్నెలో వాటర్ అనేది మనకు ఫామ్ అయిపోతుంది అంటే పైన వాటర్ పోసి పెడతాం కదా గిన్నెలో అది వచ్చేసి అలా అవాపరేషన్ లాగా సంథింగ్ జరిగి ఇలా వాటర్ అనేది ఒక్కొక్క చుక్క అనేది గిన్నె నుంచి రా జారి కిందికి వస్తుందండి లోపల ఉన్నటువంటి ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా చూడండి ఇలా మనకి కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయి నల్లగా మాడిపోతాయి సో ఇలా మనకు లిక్విడ్ అనేది మనకు రెడీ అవుతుంది ఈ లిక్విడ్ వల్లేనండి మనకు గోరింటాకు అనేది మనకి ఎక్కువ అనేది ఉంటుంది చాలా ఎర్రగా కూడా పండుతుంది సో ఈ చిప్పలు అనేది చూడండి నేను రెండు చిప్పలు తీసుకున్నాను దీనికి వచ్చేసి ఇలా వచ్చేసింది సో ఇలా బ్లాక్గా అయిపోతుంది సో మనకు అంత ఎక్కువ లిక్విడ్ అవసరం లేదనుకున్నప్పుడు మీరు త్వరగా తీసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న సరిపోతుంది స్టవ్ మీద సో ఇక్కడ నేను వచ్చేసి మూడు స్పూన్లు తీసుకున్నానండి సో నాకు అంతా ఎక్కువైపోయింది మీరు వచ్చేసి ఒక్క స్పూన్ సరిపోతుంది మనకు అంటే మన ఒక చేతికి రెండు కాళ్ళకు కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుంది లిక్విడ్ తీసుకున్న తర్వాత బాగా ఎర్రటి కలర్తో ఉన్నటువంటి కుంకుమ అండి ఈ ఎర్రటి రంగుతో ఉన్న కుంకుమ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు రెండు ప్యాకెట్స్ అనేది వేసేసాను ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం జావ జావగా అయిపోయింది అంటే నీళ్ళ నీళ్ళగా అయింది సో మీరు వచ్చేసి ఇంకా గట్టిగా కలుపుకోండి గట్టిగా కలుపుకుంటే ఏంటంటే మనం కోన్లాగా కూడా తయారు చేసుకొని అందులో వేసుకొని కోన్ పెట్టుకోవచ్చు కోన్ లాగా కూడా సో ఇక్కడ నాకు లిక్విడ్లో అయిపోయింది సో అందుకని చెప్పి నేను ఏం చూడండి ఇలా లైట్గా ఊరికే అలా ముంచి ఇలా తీయంగాలనే తుడిచేసిన తర్వాత కూడా ఎంత టెర్రగా వచ్చేసిందో సో ఇక్కడ నేను వచ్చేసి దీపారాధన కడ్డీలు ఉంటాయి కదా అలా ఊదికడ్డి అదే దీపం వెలిగించే కడ్డీలు ఉంటాయి కదా దాంతో నేను ఇక్కడ పెడుతున్నాను సో చాలా రోజులైందండి నేను మర్చిపోయాను అసలు కోన్ అనేది పెట్టడం అనేది ఎక్కువ గోరింటాకు పెట్టి 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 నాకు డిజైన్లు కూడా ఏమీ గుర్తు కూడా రాలేదు సో అందుకని ఏదో ఒకటి ఇది అందరికీ యూనివర్సల్ కదండి యూనివర్సల్ ఫ్లవర్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ సో ఈ విధంగా మనము పెట్టేసుకోవచ్చు మీరు కొంచెం గట్టిగా కలుపుకోండి గట్టిగా కలుపుకుంటే ఏంటంటే మీరు బాగా అంటే కోన్లో కూడా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు శర్వాణి ఉంది కదా తను నన్ను ఎక్కువసేపు పెట్టుకొని ఉంచుకొని ఇవ్వలేదు నేను జస్ట్ ఒక టెన్ మినిట్సేనండి టెన్ మినిట్స్ బిలోనే ఇక టెన్ మినిట్స్కే నాకు ఎక్కువ అయిపోయింది అంటే అమ్మాయి ఊరికే ఏడవడం ఇలా చేస్తుంటే ఇక నేను తీసేయాల్సి వచ్చింది సో టెన్ మినిట్స్కి అయితేనే ఎంత చక్కగా పండిందో అంత బాగుంది సో మీరైతే ఒకవేళ పెట్టుకుంటే ట్వంటీ మినిట్స్ ఉంచుకోండి కంపల్సరీ మనకు ఫోర్ టు ఫైవ్ డేస్ కూడా ఉంటుంది అంత చక్కగా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇది మీకు ఆరిన తర్వాత చూపిస్తాను నేను కడిగిన తర్వాత చాలా బాగుందండి అంత మంచి కలర్ అనేది వచ్చింది ఇది వచ్చేసి చాలా ఈజీ కదా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకో అనేది ఉంటాయి కదా అంటే అటు ఇటు ఏదైనా గుడికి వెళ్ళినా అలా చిప్పలు అనేవి మిగిలిపోతాయి కదా ఈ పండక్కి మీరు కంపల్సరీ పెట్టేసుకోండి ఈ విధంగా మీరు తయారు చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి సో ఇక్కడ వచ్చేసి మీరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మీరు రైట్ హ్యాండ్కి పెట్టుకోవద్దు ఎందుకంటే పిల్లలకి అన్నం తినిపిస్తాం కదా సో రైట్ హ్యాండ్కి వద్దులేండి సో లెఫ్ట్ హ్యాండ్కి అలా కాళ్ళకి అలా పెట్టుకోండి సో ఇలా చూడండి చక్కగా అమ్మవారి అలా పెట్టుకోవాలి ఎంత బాగుంటుంది ఉంటుందో కదా ఇలా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు ఐదు ఐదు నిమిషాల్లో మనకు ఈ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది దాంట్లో కుంకుమ అనేది కలుపుకోవడమే సో ఇలా నేను కాళ్ళకి చేతిలో పెట్టుకున్న తర్వాత ఆ కొంచెమే మిగిలింది సో చూడండి ఆఫ్టర్ వాష్ అనేది ఎలా వచ్చిందో ఇలా చిప్పలపాకం వచ్చేసి చిన్నప్పుడు అండి నా చిన్నప్పుడు నేను ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అంటే మా ఇంటి పెరడు ఉండేది కదా అక్కడ వచ్చేసి పెయింట్ డబ్బాలు అనేవి ఉండేవి ఆ పెయింట్ ఖాళీ డబ్బాలలో ఇలా మేము చిప్పలనేవి వేసి దాంట్లో చిన్న గిన్నె పెట్టి ఇలా మేము రెండు అంటే మూడు రాళ్ళు పెట్టుకొని చిన్న చిన్న గంట పిల్లలు ఆడుకుంటాం కదా అప్పుడు ఆడుకునే అలా అలాంటప్పుడు కూడా ఇలా తయారు చేసి అప్పుడు పెట్టుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడేనండి పెట్టుకోవడము చాలా రోజుల తర్వాత నాకు గుర్తొచ్చింది సో చాలా ఈజీగా ఉంది కదా అని చెప్పి నేను మీకు చూపించాలని అనుకున్నాను ఇన్స్టెంట్ గోరింటాకు లాగా సో ఈ చిప్పల గోరింటాకు అనేది మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్